ప్రధానంగా ఇది కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారం కాదు ఎన్నికలప్పుడు మీ లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు మీ అల్లై బలైలు ఏమన్నా ఉండొచ్చు ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవన మరణ సమస్య మీ ఇద్దరు వ్యక్తుల రెండు రాజకీయ పార్టీల యొక్క అవగాహన కాదు మీ ఆర్థిక లావాదేవీలు కాదు మీ టెండర్లు మీ కమిషన్లు కాదు ఇక్కడ ఇక్కడ ప్రజల జీవన మరణ సమస్య తాగునీటి సాగునీటి సమస్య వీటన్నిటి పట్ల కేసీఆర్ ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి గారికి లొంగిపోయినా లేదా జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ఈ నాటకం ఆడినా కాంగ్రెస్ పార్టీ ఊర్కోదు తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది ఎట్టి పరిస్థితుల 203 జీవో ద్వారా సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అదే విధంగా పోత్రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ యొక్క సామర్థ్య పెంపును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది దీని మీద పూర్తి స్థాయిలో మేము పోరాటం చేస్తాం ఇటు రాజకీయంగా ప్రజల్ని చైతన్యం చేయడమే కాదు మేము కోర్టులల్ల కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఖచ్చితంగా కొట్లాడతాం కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా లేఖ రాస్తున్నాం ప్రధానమంత్రి కూడా లేఖ రాస్తున్నాం తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి గారు నేను మిగతా వాళ్ళందర్ని సమన్వయం చేసుకొని ప్రధానమంత్రి జలవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తాం తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీకు అర్ధ సమాచారమే నో మీకు అర్ధ సమాచారమే ఉన్నట్టుంది శాసనసభ రికార్డులు తిరిగాయండి నో మీరు ఏదైతే చెప్తున్నారో పీజేఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ మర్రి శశిధర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నో కాంగ్రెస్ పార్టీ అదే మిత్రమా మీరు అర్థం చేసుకోండి నో అరే మీరు భలే మాట్లాడతారు పీజేఆర్ ఏ పార్టీ టీఆర్ఎస్ఆ మరి శశిధర్ రెడ్డి టీఆర్ఎస్ఆ ఆనాడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల తాగునీటి దాహార్తిని తీర్చడానికి పీజేఆర్ గారు అదేవిధంగా మర్రి శశిధర్ రెడ్డి గారు నిరంతరం కొట్లాడినరు ఇవాళ మేము కొట్లాడిన అరిసిన తెలంగాణ ప్రజలు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాదు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో 2011-12 తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినరు 2004 నుంచి 2009 వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కాదు 2009 నుంచి 2011 వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాదు 2011 తర్వాత మాత్రమే మంత్రి చిన్నారెడ్డి కూడా ఆ రోజు మంత్రి కాదు 2007లో చిన్నారెడ్డి మంత్రి యు గో అండ్ చెక్ రికార్డ్స్ అందుకే ఈ సమస్యలకు పరిష్కారమే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఇట్లాంటి సమస్యలు ఉంటే మీలాంటి వాళ్ళు వాదిస్తారని తెలంగాణ ఇచ్చి సీమాంధ్ర ముఖ్యమంత్రుల అప్పుడు నాయ నరసింహారెడ్డి కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ మీకు ఒకవేళ టీఆర్ఎస్ మీద అభిమానం ఉంటే మాకేం అభ్యంతరం లేదు ఒక్క నిమిషం పోతిరెడ్డి పాడు కట్టాలని నిర్ణయం తీసుకున్న రోజు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగస్వామి మంత్రివర్గంలో ఉన్నాడు 6 మంది మంత్రులు రాష్ట్రంలో ఉన్నారు 2 మంత్రులు కేంద్రంలో ఒక్క నిమిషం నాయ నరసింహారెడ్డి గారు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ మీరు పోయి రికార్డులు తిరిగేయండి నాయ నరసింహారెడ్డి గారు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ గుండి పోతిరెడ్డి పాడు పనులను ప్రారంభించారు కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు మీరు టీఆర్ఎస్ ను నిలదీయాల్సింది ఆనాడు ఈనాడు నిలదీయాల్సింది మీరు పదే పదే కాంగ్రెస్ ను తప్పు పట్టడం ద్వారా టీఆర్ఎస్ ను కాపాడాలనే ప్రయత్నం చేస్తారు టీఆర్ఎస్ ను కాపాడకండి తెలంగాణ వచ్చేసింది ఇవాళ పెట్టుబడులు జగన్ ఎలక్షన్లప్పుడు డబ్బులు ఇచ్చిందని ఆ డబ్బుల కమిషన్ల కింద ఇప్పుడు కొత్త టెండర్లకు ఇద్దరు కలిసి మాట్లాడుకుని కాంట్రాక్టర్ చెప్పిందని అమలు చేస్తారు దాని మీద మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు రాజశేఖర రెడ్డి అడ్డం పొడిగన్నారు తెలంగాణకు అదే రాజశేఖర రెడ్డి కొడుకుతో అల్లైబల్లై చేసుకుని దావతులు చేసుకుంటుంటే విందు భోజనాలు చేస్తుంటే రాయలసీమ సంకటి తినుకుంటా నాటుకోడి పులుసు తింటున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ గురించి ఒక్క టీవీ ఒక్క పేపర్ అయినా మాట్లాడినరా మీరు కేసీఆర్ నువ్వు చేస్తున్న తప్పు రాయలసీమను రతనాలసీమ చేస్తాను ఎండిపోతున్నా వలసలు పోతున్నా ఎడారిగా మారిన పాలమూరు గురించి మాట్లాడతలేవు కానీ రాయలసీమకి ఇస్తావా అని చెప్పి మీ మీడియా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఇవాళ పింక్ మాఫియా కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది ఇవాళ రామేశ్వరరావు ఇంకోరు కేసీఆర్ని కాపాడలేడు పింక్ మాఫియా ఒకవేళ మేము చేసిన ధర్నాలు చూపించకపోయినా ప్రజలకు చేరితే ప్రజల తరఫున కొట్లాడతాం